ఇంగ్లాండ్తో చిట్ట చివరి సిరీస్ ముగిసే మూడో వన్డే ఈ రోజు హోలీ పండగ సందర్భంగా జరగబోతుంది. కాగా రెండో వన్డేలో 337 పరుగులు చేసిన ఓడిపోవటం టీమిండియా వంతైంది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ భారత బౌలింగ్ ను ఊచకోత కోశారు. అటు ఇంగ్లాండ్ బౌలర్లను కూడా టీమిండియా బ్యాట్స్మెన్లు ఊచకోత కోశారు. ఈ సందర్భంగా ఇరు జట్ల బౌలర్లు ఈ మ్యాచ్ లో దారుణంగా పరుగులు ఇచ్చుకున్నారు. అయితే ఈ మ్యాచ్ లో ఇరు జట్లు 100 ఓవర్లలోపు 600 పైగానే స్కోర్ సాధించటం ఇరు జట్ల బౌలర్లపై ఎలాంటి ఆధిపత్యం సలాయించారో బ్యాట్స్మెన్లు అర్థమవుతుంది. ఈ సందర్భంగా ఇలా బ్యాట్స్మెన్లు బౌలర్లపై రెచ్చిపోవడం కొన్ని రూల్స్ వల్లే ఇలా జరుగుతుందని టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు. ఇక్కడ బౌలర్లకు పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదని విమర్శించాడు. ఇకనైనా రూల్స్ ను పునః సమీక్షిస్తే బాగుంటుందని పేర్కొన్నాడు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీకి క్రికెట్ లోని నిబంధనలను మార్చాలని సూచించాడు. ప్రత్యేకంగా బ్యాట్స్మెన్లకు బౌలర్లకు సమతుల్యం దెబ్బతినకుండా ప్రస్తుతం ఉన్న రూల్స్ ను మారిస్తే మెరుగ్గా ఉంటుందన్నాడు. ఏ గేమ్ చూసినా బౌలర్లే బలైపోతున్నారని, రూల్స్ ను పునః సమీక్షించాలని ఆ సమయం ఆసన్నమైందని గంభీర్ విజ్ఞప్తి చేశాడు. దీనిపై బీసీసీ సైతం సీరియస్ గా తీసుకోవాలన్నాడు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డేను చూడండి. బౌలర్లు ఎలా బలైపోయారో, అసలు బౌలర్లు ఎలా బౌలింగ్ చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఐసీసీ బీసీసీఐలు దీనిపై దృష్టి సారించాలని గంభీర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలన్నీ బ్యాట్స్మెన్ కే ఫేవర్ గా ఉన్నాయనే విషయం మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. ప్రధాన సర్కిల్ రూల్ అలాగే 2 కొత్త బంతుల నిబంధన, బౌన్సర్ రూల్స్ ను ఖచ్చితంగా మార్చాల్సిన అవసరం ఉంది. రూల్స్ ను మారిస్తే గానీ బౌలర్లు రాణించగలరని, అలాగే ఫ్యూచర్ లో బౌలింగ్ చేయాలని ఆటగాళ్లను కోల్పోతామని, అందరూ బ్యాటింగ్ పైనే దృష్టి పెడతారని గంభీర్ చెప్పుకొచ్చాడు.